అతను వస్తువు కాదు నీ పనైపోతే పక్కన పెట్టేయడానికి అతను బరువు కాదు దించేసుకోవడానికి అతను జ్ఞాపకం కాదు మర్చిపోవడానికి నీ పుట్టుకకి కారణమతనే నీ ఎదుగుదలకి మూలమతనే నీ నీడ అతనే మేడ అతనే ఆఖరికి నీ ధైర్యం కూడా అతనే నువ్వు బాధపడితే నీ కంటిలో కన్నీరవుతాడు అతడే నాన్న అలాంటి నాన్న ఇవాళ నీకు బరువైపోయాడు వృద్ధాశ్రమంలో ఒక్కడయ్యాడు నీకు కష్టం వస్తే దేవుడు గుర్తుస్తాడేమో కానీ ఆ కష్టాన్ని నీ వరకు రాకుండా చూసుకునేవాడే నాన్నా।